నేను నా భార్య అంటుంటుందండి బ్రతికితే ఒక్కరోజైనా సరే రామోజీరావు గారులా బ్రతకాలి మనిషి అన్నవాడు అని సో అటువంటి రామోజీరావుని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆస్కార్ తీసుకురండి ఇంటికి అని ఆయన అంటే అంటే నేను ఆశ్చర్యపోయాను రామోజీరావు గారు ఆస్కార్కి ఎంత వాల్యూ ఇస్తున్నారా అంటే డెఫినెట్గా దాంట్లో వాల్యూ ఉందన్నమాట అది ఎలాగైనా తీసుకురావాలి అనే ఒక టెన్షన్ బయలుదేరిందండి చంద్రబాస్ గారు చెప్పినట్టు లాస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో లాస్ట్ వన్ మినిట్లో అది అనౌన్స్ చేసే ముందర ఎవరి కోసం కాకపోయినా ఆయన కోసం నేను ఇది మాకు రావాలి అని ఒక ఫింగర్ స్క్రాస్ అంటారు చూడండి అట్లా నేను ఆ స్టేట్లో ఉన్నాను అది వచ్చింది వచ్చిన తర్వాత ఇక మామూలు కనుక ఒకసారి ఒకసారి ఎవరి చక్రం ఎక్కిన తర్వాత ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో ఉన్నాను ఎగ్జైట్మెంట్ ఆ ఐదు ఐదు నిమిషాలు ఎగ్జైట్మెంట్ మెయింటైన్ అయింది ఆ విషయాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటుండగా మళ్ళీ అదే ఎగ్జైట్మెంట్ వస్తూ ఉంది సో ఈ అవార్డు రావడం వెనక కృషి చేసిన రాజమౌళికి ప్రేమ రక్షితకి అద్భుతంగా దాన్ని ప్రాక్టీస్ చేసి కష్టపడి చేసిన ఇద్దరు హీరోలకి వాళ్ళే కాదు అక్కడ ఉక్రెయిన్లో డ్యాన్స్ చేసిన అందరికీ డాన్సర్లు వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు ఎంతోమంది అలా చేయబట్టి అది వైరల్ అయింది అది వైరల్ అవడం వెనకాల ఆ పాట సక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాని ఒక కనీసం ఒక వంద వందల స్క్రీనింగ్లు చేసి ఆ ఆస్కార్ ఓటర్స్ అందరికీ పదివేల మంది ఓటర్స్లో చాలామంది ఓటర్స్కి చూపించడం జరిగింది వాళ్ళకి సినిమా నచ్చింది కాబట్టే పాట నచ్చింది ఆ పాట నచ్చి పాటకి అవార్డు వచ్చింది సో దీని వెనకాల పై మెట్టే చూసినా కానీ కింద మెట్లు చాలా ఉంటాయి ఆ ప్రతి మెట్టుకి ఆ కృతజ్ఞతాభావంతో అందరూ కలిస్తేనే ఈ పని జరిగిందని భావిస్తూ ఈ సమిష్టి కృషికి లభించిన విజయాన్ని మీరు సమిష్టిగా మెచ్చుకుంటూ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా సంతోషిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి శీతోష్ణ సమదు సమస్తంగా వివరి